హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఈ చల్లటి వాతావరణానికి వేడివేడిగా హెల్దీగా రాగి సూపు ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చేసి చూపించబోతున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ కమ్మటి రాగి సూపుని 10 నుంచి 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా రుచిగా తాగేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. గొంతుకి కొంచెం ఘాటుగా కమ్మగా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ రాగి సూపు చేయటం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి. కానీ నెయ్యి వేసుకోవటం వల్ల ఈ సూపు టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక, నెయ్యి కొంచెం కరిగినాక 4 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా సన్నగా తరి వేసుకోవాలి. అలాగే 1 చిన్న ఇంచు అల్లాన్ని కూడా పైన పొట్టు అనేది తీసేసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. మనకి ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా ఉల్లి ముక్కలు కూడా వేసుకున్నాక ఇప్పుడు వెజిటేబుల్స్ని, ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, గ్రీన్ బటానీ తీసుకున్నాను. ఈ బీన్స్ క్యారెట్ని సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. మీ దగ్గర క్యాలీఫ్లవరు, క్యాబేజీ లేదంటే క్యాప్సికం ఇలా ఉన్నా కూడా వెజిటేబుల్స్ అన్నిటినీ వేసుకొని అయినా సరే సూప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటూ 1-2 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వెజిటేబుల్స్ తొందరగా సాఫ్ట్గా అవుతాయి. చూడండి, ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా 3 కప్పుల వాటర్ కూడా పోసుకున్నాక ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చిన్న ఎర్రగా పండిన టమాటాను కూడా ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ వాటర్ అంతా బాగా కాగనివ్వాలి. ఈలోగా చిన్న బౌల్లోకి మనం తీసుకున్న 3 కప్పుల వాటర్కి 3 స్పూన్ల రాగి పిండిని తీసుకొని 1 అరకప్పు వాటర్ కూడా పోసుకొని ఉండలనేది లేకుండా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలనేది లేకుండా బాగా కలుపుకొని పెట్టుకుందాం. ఈలోగా ఈ వాటర్ కూడా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ని ఉడకనివ్వాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వెజిటేబుల్స్ ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఉడికించకూడదు. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం రాగి పిండి కలిపించాం కదా, ఇప్పుడు ఆ రాగి పిండిని స్పూన్ తోటి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. గరిటతోటి కలుపుకుంటూ ఈ రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. లేదంటే రాగి పిండి కదా వెంటనే ఉండలు కట్టేసిద్ది. సో అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక సూప్ అనేది కొంచెం దగ్గర పడిద్దండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి సూప్ని. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేంత వరకు కలుపుకున్నాక 1 అరచక్క నిమ్మకాయ రసం కూడా పెట్టుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసుకోవటం వల్ల ఈ రాగి సూపు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కొంచెం ఘాటుగా, కొంచెం పుల్లగా సూప్ అనేది సూపర్గా ఉండిద్ది. ఇలా నిమ్మరసం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు వేడివేడిగా 1 బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తాగేయాలి. ఈ సూపును మాత్రం వేడివేడిగా తాగితేనే బాగుంటుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ కమ్మటి రాగి సూప్ని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.